ఇప్పుడు ఇందాక ఢిల్లీ నుంచి రావడం రావడమే, ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ రాజానగరం కాన్స్టెన్సీల్లో బొబ్బిర్లంక గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మునకల్లంకకి బొబ్బిర్లంకకి మధ్యలో ఉన్న ఏదైతే రోడ్డు ఉందో అదంతా కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి రవాణా లేకుండా అవడం జరిగింది. అధికారులందరూ కూడా 2 బోట్లు ఏర్పాటు చేసి అర్జెంటుగా అక్కడికి సివిల్ సప్లైస్ ఏదైతే ఉన్నాయో నిత్యావసర వస్తువులన్నీ కూడా అక్కడ సరఫరా చేయడం జరిగింది. కరెంటు కూడా ఎట్టి పరిస్థితుల్లో పోకుండా ఉండే విధంగా అక్కడ ప్రణాళిక కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గోదావరి గట్టు ప్రాంతం దగ్గర ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లంకల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి తరలించి ఎండోమెంట్స్ వాళ్ళ యొక్క కళ్యాణ మండపాల్లోనూ ఇక్కడ వాళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మన ధవళేశ్వరం బ్యారేజ్లో సుమారుగా 340 TMC వాటర్ సముద్రంలోకి డిశ్చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉన్న 175 గేట్లు కూడా ఎత్తడం జరిగింది. ఇంకా 2-3 రోజుల్లో సుమారుగా సైక్లోన్ కూడా ఉంది కాబట్టి 2-3 రోజుల్లో ఇంకా 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. అది ఇంకా రాబోయే రోజుల్లో అధికారులందరూ కూడా మొత్తం అంతా కూడా అలర్ట్గా ఉండి మొత్తం అన్ని కార్యక్రమాలను కూడా దగ్గరుండి చూసుకునే విధంగా అధికారులను కూడా ఆదేశించడం. ముఖ్యంగా లంక ప్రాంతాలను బయటకు వచ్చి ఈ నాటి పడవలో ప్రయాణించే వాళ్ళు, మరపడలో ప్రయాణించే వాళ్ళకి లైఫ్ జాకెట్లు చాలా చోట్ల లేవు. గత ఏడాది కూడా పిల్లలు కూడా చనిపోయారు, దానికి సంబంధించి ఏర్పాట్లు సార్? అదేనండి, ఇప్పుడు ఏదైతే మేమందరం కూడా ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మీరు ఏదైతే ఎక్కడైతే ప్రదేశాల్లో ఉన్నారో అక్కడే ఉండండి. మీకు ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ లైఫ్ జాకెట్స్ గురించి కూడా ఇందాక అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇంకా 2-3 రోజులు ఇంకా ఫ్లడ్స్ ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే మీకు మీరుగా సురక్షితంగా ఉండండి, ఎక్కడికి అటు నుంచి ఇటు ఐలాండ్స్ దాటి రావద్దని కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉండమని మేమందరం కూడా చెప్పడం జరుగుతుంది.